అట్లా ఒక సాంగ్ నాకు చాలా నేను లూప్ లో పెట్టుకొని ఉంటున్నాను అన్నమాట. అదే రంగులే అనే ఒకటి సాంగ్ వచ్చింది కదా, హలో గైస్, జస్ట్ ఇప్పుడే అమరాన్ మూవీ చూసి రావడం జరిగింది. అది ఎలా ఉంది అనేదానికంటే ముందు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అమరాన్ మూవీ నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న మూవీ అనమాట. బికాస్ ఎందుకంటే ఆర్మీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్లో వస్తున్న ఏ ఒక స్టోరీ అయినా ఏ సినిమా అయినా నాకు చాలా ఎందుకో చూడాలనిపిస్తూ ఉంటుంది. బికాస్ ఎందుకంటే అలా చూస్తుంటే గూస్ బాంబ్స్ వస్తూ ఉంటాయి అనమాట. అండ్ ఈ సినిమా కూడా అలానే అనిపించింది. అండ్ ఎమోషన్ సీన్స్ కానీ అండ్ హీరో హీరోయిన్ యాక్టింగ్, సాయి పల్లవి యాక్టింగ్ అయితే బెంచ్ మార్క్ అనమాట ఈ సినిమాలో. చూసుకుంటే అసలు సాయి పల్లవి ఇంతకుముందు తీసిన సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో ద గ్రేట్ గ్రేట్ బెంచ్ మార్క్ యాక్టింగ్ అనమాట. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేసింది. అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా అసలు మొత్తం తన భుజాల మీదనే మోస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే తను చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాకి. అండ్ తెలుసు మీకు శివకార్తికేయన్ అతని యాక్టింగ్ కూడా వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్. అతను ఈ ఏజ్కి ఆ బాడీ బిల్డ్ చేయడం అండ్ అంత స్ట్రగుల్స్ ఫేస్ చేయడం చాలా బాగా చేసిండు తను కూడా యాక్టింగ్. ఇది రియల్ స్టోరీ అయినప్పటికీ కూడా చాలా బాగా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ కూడా నేను లిటరల్లీ చెప్తున్నా. మెయిన్గా సాయి పల్లవి యాక్టింగ్ గురించి అండ్ శివకార్తికేయ యాక్టింగ్ గురించి, ఇంకొకటి బ్యాక్గ్రౌండ్ స్కోర్, దాంట్లో ఒక సాంగ్ నాకు చాలా నేను లూప్లో పెట్టుకొని ఉంటున్నాను అనమాట. అదే రంగులే అనే ఒకటి సాంగ్ వచ్చింది కదా, సో ఆ సాంగ్స్ దాని గురించి నేను సినిమాకి వెళ్ళడం జరిగింది. సో సినిమా చాలా బాగా నచ్చింది అమరన్ మూవీ. సో చాలా బాగా నచ్చింది. ఇంకా దీని గురించి ఇంకా చెప్పి నేను ఇంకా ఇంకేం అనదలుచుకోలేదు. జస్ట్ ఈ రివ్యూ చేయడానికి కారణమే అది, బికాస్ చాలామంది ఈ మూవీస్ చూడాలి ఇంకా, బికాస్ మీరు కూడా మంచి ఎక్స్పీరియన్స్ చేస్తారు, మీకు కూడా చాలా బాగా నచ్చుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో దిస్ ఈజ్ మై రివ్యూ ఆఫ్ అమరన్ మూవీ. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఓఫుల్లీ అనుకుంటున్నా. ఒకవేళ చూసుంటే ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. బాయ్ బాయ్.